హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్. ముందుగా మీ అందరికీ కొత్త అమావాస్య శుభాకాంక్షలు. ఈ వీడియోలో వచ్చేసి గ్రామదేవతకి పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన ఏ రోజు చెప్పాలి, అమ్మవారిని ఎలా కదిలించాలి, అంతేకాకుండా ఈ గ్రామదేవత పూజ చేసుకునే రోజు కొత్త అమావాస్య కదా, మరి ఆ కొత్త అమావాస్య రోజు ఇల్లు శుభ్రాలు చేసుకోవచ్చా, మరి ఆనవాయితీ ఉంటేనే చేయాలా, ఒకసారి మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేసుకోవాలా, తప్పనిసరిగా ఉపాహారం కానీ తాంబూలం కానీ అమ్మవారికి ఇచ్చుకోవాలా, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదండి, అందుకని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అందులో ఇంతవరకు మేము గ్రామదేవత పూజ ఎప్పుడు చేసుకోలేదు ఇంట్లో, మరి ఈ విధంగా చేసుకోవచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో అవన్నీ కూడా నేను పూర్తిగా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఉద్వాసన మంత్రాన్ని కూడా ఇస్తాను, అమ్మవారిని ఎప్పుడు కదిలించాలి ఎలా కదిలించాలి కూడా ఇక్కడ చేసి చూపిస్తాను, అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ మీ లైక్ ఇవ్వడం అనేది నాకు చాలా వాల్యూ అయినది, సో లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ కొత్త అమావాస్య రోజు మరింత విశేషంగా సోమవతి అమావాస్య కూడా, అంటే సోమవారం అమావాస్య కలిసి వస్తే ఆ అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. ఈసారి మనకి రేపు ఉగాది కాబట్టి ఈ ముందు రోజు మనకి కొత్త అమావాస్య మరియు సోమవతి అమావాస్య. ఈరోజు అందరం కూడా గ్రామదేవతను పూజించుకుంటాం. ఇక రాబోయే తెలుగు నూతన సంవత్సరంలో మనకంతా మంచి జరగాలని చెప్పి ఆ గ్రామదేవత పొలిమేరలలో ఉండి ఎటువంటి దుష్టశక్తులు కానీ రాకుండా, మనకి ఎటువంటి కష్ట నష్టాలు జరగకుండా అమ్మవారు కాపు కాస్తుంది. కాబట్టి ఆ పోలేరమ్మ రూపంలో అవ్వచ్చు, నూకాలమ్మ రూపంలో అవ్వచ్చు, మీ గ్రామదేవత ఎవరో ఆ అమ్మ పేరు చెప్పుకొని ఈ గ్రామదేవత పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా వచ్చేది కొత్త అమావాస్య రోజు ఇల్లు సర్దుకోవచ్చా, అయితే నేను ఆల్రెడీ వీడియోలు పెట్టానండి, కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. అయితే కొత్త అమావాస్య రోజు సహజంగా ఇల్లు అనేది సర్దుకోరు, అంటే ఇల్లు శుభ్రాలు చేసుకోరు, అంటే బూజులు దులపడం అటువంటివి అన్నమాట. కొత్త అమావాస్య కాకుండా మామూలుగా అమావాస్య రోజుల్లో కూడా ఏంటంటే అమావాస్యకు ముందు కానీ కొంతమంది అమావాస్య తర్వాత కానీ చేసుకుంటూ ఉంటారు. అమావాస్య పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైతే లక్ష్మీదేవి పూజ కానీ ఇటువంటి గ్రామదేవతల పూజలు కానీ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అలంకరించి పెట్టుకుంటారు. అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుని ఆనవాయితీ ఉన్నవాళ్ళు అమావాస్య తర్వాత, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత శుక్రవారం అయితే కనుక ఆ రోజు కూడా వదిలేసి అలా చేసుకుంటారు, మంగళ శుక్రవారాలు కాకుండా. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, అసలు రేపు ఉగాది కాబట్టి మేము ఇంతవరకు కొంచెం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం కుదరలేదు, ఇలా చేసుకోవచ్చా అని అనుమానం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. కొత్త అమావాస్య రోజు సహజంగా శుభ్రం చేసుకోరు, ఎందుకంటే గ్రామదేవత ఈరోజు అందులో సోమవతి అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి. కాకపోతే ఎవరైతే గ్రామదేవత పూజని చేసే అలవాటు లేదో వాళ్ళందరూ, అంటే కొత్త అమావాస్య మేము పట్టించుకోము, మాకు ఉగాదే మెయిన్, మేము ఉగాదికి మాత్రమే చేసుకుంటాము పండగ, కొత్త అమావాస్య అటువంటివి మేము ఎప్పుడు చేయము, ఆ అమావాస్య మేమేం పట్టించుకోము అనుకున్న వాళ్ళైతే కనుక ఆ ఇంట్లో ఎటువంటి పూజ మొదలు పెట్టరు కాబట్టి ఇక అప్పుడు చేసుకోండి. కానీ కొత్త అమావాస్య చేసే అలవాటు ఉన్నా, గ్రామదేవత పూజ చేసే అలవాటు ఉన్నా, ఈ విధంగా అమావాస్య లక్ష్మీదేవి పూజలు చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు శుభ్రం చేయకండి. మేము అమావాస్యను పట్టించుకోము అనుకున్న వాళ్ళైతే కనుక, ఉగాదికి శుభ్రం చేసుకోలేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఇక తప్పదు కాబట్టి చేసుకోండి. రేపు ఉగాది మంగళవారం అస్సలు క్లీన్ చేయము. మరి ఈ విధంగా పట్టింపులు అనేవి మీ ఇంటి పద్ధతి, ఫస్ట్ నుంచి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ పద్ధతి ఎలా అయితే ఉందో ఒకసారి కనుక్కొని ఆ విధంగా మీకు కన్వీనియంట్గా అయితే చూసుకోండి. ముఖ్యంగా ఉగాది, లలిత నవరాత్రులు, శ్రీరామనవమి కావటం వల్ల వరుసగా మనకి ఈ సహజంగా ఉండే డౌట్ అనమాట ఇదనమాట, కొత్త అమావాస్య రోజు మనం అమావాస్యకి ఇల్లు శుభ్రం చేసుకోవచ్చా అనేది. కాబట్టి మీ ఇంటి పద్ధతిని బట్టి ఈ వీల్ అనేది చూసుకొని చేసుకోండి. అయితే ఇంకొకటి, ఒకసారి మొదలు పెడితే గ్రామదేవత పూజ ప్రతి సంవత్సరం చేయాలా అంటే అలా అని ఏమీ లేదండి. మీకు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం ఆ కొత్త అమావాస్య రోజు గ్రామదేవతని పూజ చేసుకోవచ్చు. గ్రామదేవత అంటే ఎవరో కాదండి, ఆ పార్వతీదేవికి ఎన్నో రూపాలు ఉంటాయి, అమ్మవారికి ఎన్నో పేర్లు ఉంటాయి, కాబట్టి ఆ పార్వతీదేవి రూపమే ఈ గ్రామదేవత అనమాట. అమ్మవారు రకరకాలుగా రకరకాల రూపాలతో రకరకాల పేర్లతో వెలుస్తూ ఉంటారు, ఆ విధంగా వెలిసిన అమ్మవారే గ్రామదేవత. కాబట్టి నేను ఆ గ్రామదేవత గురించి చెప్పినప్పుడు కూడా వీడియోలు చెప్పానండి, మనం దూరం ఉన్న ఊర్లు ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకోలేనప్పుడు ఈ గ్రామదేవతను దర్శించుకుంటే ఆ తల్లిని మనం దర్శించుకున్నంత పుణ్యం అయితే కలుగుతుందట. అందుకనే ఆ అమ్మవార్ల స్వరూపమే గ్రామదేవత. కాబట్టి ఒకసారి పూజ చేసుకున్నాము మళ్ళీ మళ్ళీ చేసుకోవాలా, లేకపోతే ఇంతవరకు మేము స్టార్ట్ చేయలేదు చేసుకోవచ్చు అంటే చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం చేశారు కదా అని చెప్పి వచ్చే సంవత్సరం కంపల్సరీ చేయాలనే లేదు. మీకు కుదిరితే అమ్మవారి పూజ ఎప్పుడు ఇంట్లో చక్కగా చేసుకోవడానికి చూడండి, కుదరకపోయినా ఆ సంవత్సరం పర్లేదు. కాబట్టి గ్రామదేవత పూజని ఎవరైనా చేసుకోవచ్చు, ఆనవాయితీతో అస్సలు పని లేదండి, అందరూ కూడా చేసుకోవచ్చు. ఆ పిల్లలకి అంటురోగాలు అంటువ్యాధులు రాకుండా, చికెన్ ఫాక్స్ అంటారు అమ్మవారు పూస్తుంది అంటారు కదా, అటువంటివి ఏవి కూడా రాకుండా, అమ్మవారు నరదిష్టి తగలకుండా, ఎటువంటివి మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనకి కాపలా, ఊరికి మొత్తానికి పొలిమేరలో కాపు కాస్తే మన ఇంటికి కాపు కాయాలి అని అంటే ఈ అమ్మవారిని ఇంట్లో పూజించుకుంటాం అన్నమాట. చిన్న ఇదే అంతే ఇంకా విషయం, ఊరి పొలిమేరలలో అమ్మవారు ఉండి ఎలా కాపు కాస్తుందో మన ఇంటికి కాపు కాయాలి అంటే అమ్మవారు గ్రామదేవతని పూజ చేసుకోవాలి, అంతేనండి.
చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని ఇంట్లో ఈ విధంగా నిమ్మకాయలు మాల వేసి ఈ విధంగా వేపాకులతో పూజ చేసుకొని చూడండి, ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అయితే అమ్మవారిని ఇలా చేసుకుంటే ముఖ్యంగా ఉద్వాసన ఎలా చెప్పాలో చూద్దాము. ఉద్వాసన అమ్మవారిని పెట్టుకోవాలి అంటే మీరు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నా, చిత్రపటాన్ని పెట్టుకున్నా, లేదా ఈ విధంగా పసుముద్ద రూపంలో పెట్టుకున్నా, లేదా వేపాకు ముద్ద రూపంలో పెట్టుకున్నా కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ 3 సార్లు అమ్మవారి ఎక్కడైతే మీరు ఏ ప్లేస్లో అయితే అమ్మవారిని ఏ రూపంలో అయితే పెట్టుకున్నారో ఆ రూపాన్ని ఎత్తి 3 సార్లు ఇలా కింద పెట్టి నేను ఇచ్చిన స్క్రీన్ మీద మంత్రాన్ని చదువుకుంటూ కూడా అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి మరి ఉద్వాసన అంటే కనుక ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. వేపాకు నూరుకొని ఒక గౌరమ్మలాగా ఈ వేపాకు ముద్దతో కూడా చేసుకొని పసుముద్దైనా పెట్టుకోవచ్చు, అమ్మవారి విధంగా ఎల్లో ఫేస్లు ఉంటే పెట్టుకోవచ్చు, లేదా పసుపు ఇక్కడ ముద్దలా పెట్టాలి అలా పెట్టుకోవచ్చు, వేపాకు ముద్ద రూపంలో ఎలా పూజించినా సరే ఉద్వాసన చెప్పే పద్ధతి అయితే అదే అనమాట. మరి ఉద్వాసన అసలు ఎప్పుడు చెప్పాలి అంటే ఈసారి మనకి కొత్త అమావాస్య అనేది సోమవారం వచ్చింది. మరి మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని ఎప్పటికీ ఉద్వాసన చెప్పాం కాబట్టి రేపు అందులో ఉగాది కూడా కాబట్టి మంగళవారం ఉద్వాసన చెప్పద్దు. బుధవారం ఉదయం కూడా ఒకసారి దీపారాధన మళ్ళీ అమ్మవారికి చేసుకొని అప్పుడు మీరు ఆ దీపారాధన చేసుకొని పూజ అంతా అయ్యి మీరు అమ్మవారికి పండు, పాలు, చెద్దన్నం అంటే చెద్ది పెడతారు, మనకి దద్దోజనం పెడతారు, ఇటువంటివన్నీ కూడా నైవేద్యం పెట్టుకున్న తర్వాత మీరు ఏది పెట్టగలిగితే అది నైవేద్యం పెట్టి అప్పుడు ఆ దీపారాధన ఉండగానే ఉద్వాసం చెప్పేసి దీపారాధన కొండెక్కిన తర్వాత ఇక అక్కడ పూజా వస్తువులన్నీ కూడా సర్దుకోవచ్చు. దీపారాధన ఉండగానే పూజంతా అయిపోయిన తర్వాత హారతి అన్నీ చేసి నైవేద్యం పెట్టి హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి. అలాగే కొత్త అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకున్న వాళ్ళు కూడా అంతే, ఎందుకంటే రేపు మంగళవారం ఉగాది మనం మళ్ళీ పూజ చేసుకుంటాం కాబట్టి అలా ఉద్వాసన మంగళవారం చెప్పము, బుధవారం ఉదయం మీరు చెప్పచ్చు. ఉగాదికి సపరేట్గా పీఠం పెట్టి చేసుకున్నా, లేదా ఇవాళ సోమవతి అమావాస్య శివయ్యకు పూజ చేసుకున్నా, లక్ష్మీదేవికి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకున్నా, ఈ విధంగా గ్రామదేవత పూజ చేసుకున్నా బుధవారం పొద్దున ఉద్వాసం చెప్పండి. మంగళవారం కూడా 2 పూట్ల దీపాలను పెట్టండి, పాలు పండు కూడా నైవేద్యం పెట్టచ్చు. ఉగాదికి మనం ఎట్లాగో ఏవైనా వండుకుంటాం, ఉగాది పచ్చడి చేస్తాం కాబట్టి అవన్నీ కూడా నివేదన చేయవచ్చు. ఇక్కడ అలాగే ఈ విధంగా కుండలో నీళ్లు పోసుకొని అమ్మవారిని పెట్టుకున్నా, లేదా వేపాకులు చల్పని చూపించాను అవన్నీ కూడా పెట్టుకున్నా మాత్రం ఈ వేపాకులతో ఒకసారి ఇల్లంతా కూడా మీరు ఈ కలిసంలాగా పెట్టుకున్న నీరైతే కనుక అమ్మవారికి ఉద్వాసం చెప్పాక కదిలించండి. వేపాకు చలవలాగా నేను చేసి పెట్టుకోమన్నాను, అది పెట్టుకున్నట్లయితే కనుక మీరు ఇల్లంతా కూడా ఆ వాటర్ని చల్లండి. ఈ ఇలా కలిసంలాగా నీళ్ళలో పెట్టుకున్న అమ్మవారిని అయితే కనుక మీరు ఆ అమ్మవారిని తీసి అన్నీ ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత ఆ నీటిని ఇంటి ఇల్లంతా అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరి మీద కూడా చల్లి మిగతా నీటిని ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తున్నా, నిమ్మకాయలు పూజలో పెట్టున్నా, ఆ నిమ్మకాయల్ని ఇంటికి దిష్టి తీయచ్చు. అలాగే తర్వాత వచ్చేసి మగవాళ్ళు బండికి కట్టుతారు కదా 3 నిమ్మకాయల్ని, ఆ విధంగా కట్టుకోవచ్చు. ఇంటికి దిష్టి తీసి ఆ నిమ్మకాయల్ని పైన ఒక 3 నిమ్మకాయల్ని పైన ఒక మేకుంటే అక్కడ తగిలించవచ్చు, అవి డ్రై అయ్యే వరకు ఉంచవచ్చు. ఒక నిమ్మకాయని మనం డబ్బులు పెట్టే ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. ఇంతకు చెప్పాను కదండి వేపాకులు చలవని ఇది తయారు చేసుకున్నట్టయితే కనుక పూజ అయిన వెంటనే తీసుకోవచ్చు. అమ్మవారిని పెట్టుంటే కనుక నీటి మీద ఉద్వాసం చెప్పేవరకే, చెప్పిన తర్వాతే నీటిని తీయాలి. ఇలా వేపాకులు చలవలాగా ప్రత్యేకంగా చేసుకుంటే మాత్రం ఆ వేపాకులు చలవని మాత్రం పూజ అయిన తర్వాత వెంటనే తీసుకొని ఇల్లంతా చల్లి గడప దగ్గర వారు కూడా పోసుకోవచ్చు. మిగతావి ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి. అమావాస్య లక్ష్మీదేవి పూజ కూడా ఇంతేనండి. ఈ విధంగా అయితే ఆ ఉద్వాసన మంత్రం చెప్పుకుంటూ అమ్మవారికి ఉద్వాసన పలకాలి బుధవారం ఉదయం. అలాగే ఇక వచ్చేసి అడుగుతుంది అంటే ఉపహారం గ్రామదేవత కానీ కంపల్సరీ నైవేద్యం పెట్టాలా అనేది కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది. ముద్దపప్పు, అన్నము, అలాగే బెల్లము, తీపట్లు, పూర్ణాలు, అలాగే గారెలు, పసుపు కుంకుమ, జాకెట్ ముక్క, పెట్టగలిగితే చీర, ఇవన్నీ కూడా అమ్మవారికి చూపించి చాకలమ్మకి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళు ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. కొంతమంది వాళ్ళే కట్టుకొని ఇంట్లో ప్రసాదంగా వాళ్ళే తీసుకుంటారు. అలా పెట్టే పద్ధతి ఉంటే పెట్టుకోండి, లేదంటే కనుక కొంచెం చెద్ది చేసి అయినా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. ఒకవేళ ఇప్పుడు చూసి వీడియో మీకు ఇప్పటికి ఇప్పుడు తెలుసుకొని పూజ చేస్తుంటే కనుక చెద్ది పెట్టకపోతే కనీసం అన్నం వండి అప్పటికప్పుడు దద్దోజనమైనా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి. అది చాలా మంచిదన్నమాట, ఎందుకంటే కడుపు చలవ అని చెప్తారు అమ్మవారికి పూజ చేస్తే, అందుకని చెప్పి పెరుగన్నం నైవేద్యంగా పెడతారనమాట. అక్కడ పెట్టిన పూజలో వేపాకులు ఉంటే కనుక అవి చక్కగా గుమ్మానికి తగిలించుకోవచ్చు, లేదా దాన్ని పచ్చని చెట్టు ముద్దలో వేసేయండి. అమ్మవారిని పసుముద్ద రూపంలో కానీ వేపాకు ముద్ద రూపంలో కానీ పెట్టుకొని ఉంటే కనుక ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత వాటర్లో కలిపేసి ఆ నీళ్ళను కూడా పచ్చని చెట్టు ముద్దలో అయితే వేసేయచ్చు. మీరు ఈ సంవత్సరం చేశారు కదా అని ప్రతి సంవత్సరం కూడా చేయాలని రూల్ అయితే లేదండి. అమ్మవారు మన ఇంటికి కాపలా కాయాలి, ఆ తల్లి మన చల్లని చూపు మన మీద ఉండాలని కోరుకుంటాం కాబట్టి అమ్మవారి పూజ చేసుకుంటేనే మంచిది. మీ ఇంటి పద్ధతిని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. అలాగే గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకోము, అమ్మవారికి దేవాలయంలో పసుపు కుంకం ఇస్తామని అనుకుంటే కనుక ఏమేమి తీసుకెళ్ళాలి, పసుపు కుంకం అమ్మవారికి ఎలా ఇవ్వాలి అనుకుని నేను వీడియో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ అన్నీ కూడా. ఇదండి కొత్త అమావాస్య గ్రామదేవతకి ఉద్వాసం చెప్పే పద్ధతి. అలాగే మీరు అడిగిన సందేహాలు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కామెంట్ సెక్షన్ అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.